वेलकम बैक टू कलेक्शंस ऑफ फूड्स बाय दिव्या। सब्सक्राइब टू माय चैनल फॉर मोर अपडेट्स एंड प्रेस द बेल आइकॉन फॉर न्यू वीडियोस। ముందుగా కావాల్సిన పదార్థాలు చిన్న ఉల్లిపాయ ముక్కలు, చిన్న టమాటా ముక్కలు, కొత్తిమీర ఆకులు కొన్ని, ఉప్పు, కారం, చాట్ మసాలా, ఒక గుడ్డు, రెండు బ్రెడ్ పీసెస్. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ క్రాక్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. దీంట్లో టమాటా, ఉల్లిపాయ అండ్ కొరియాండర్ అన్నీ వేసుకోవాలి. కానీ నేను చాట్ మసాలా ఇవన్నీ కనిపించడం కోసం ఎక్కువ వేసాను, కాబట్టి కొంచెం కొంచెం చూసుకొని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. విస్కర్ ఉంటే విస్క్ చేసుకోండి, నేను యూజ్ చేయలేదు. ఇది పక్కన పెట్టేసి బ్రెడ్ పీసెస్ తీసుకోండి. ఒక గ్లాస్ అంటే రౌండ్ గ్లాస్ తీసుకోండి, దాంతో కట్ చేసుకోవచ్చు మిడిల్లో, ఆర్ నైఫ్ తోటి ఎడ్జెస్ అంటే ఎడ్జెస్ మీన్స్ మధ్యలో ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు ఇంకొకటి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎప్పుడు వెరైటీగా ట్రై చేయాలి కదా. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి లైట్గా. ఇది నాన్ స్టిక్ పాన్ కాదు, సో లైట్గా అలా బ్లాక్గా అవుతుంటుంది స్క్రాప్ చేసేటప్పుడు. ఆయిల్ అప్లై చేసుకొని బ్రెడ్ పీస్ ఆ సర్కిల్ లేకుండా పెట్టుకోండి. సైడ్స్ ఇట్లా కరెక్ట్గా ఇలా అనండి, ప్రెస్ చేయండి. దాంట్లో ఎగ్ మిక్చర్ దాని అది బయటకు రాకుండా ఉండేంత వేసుకోండి. ఇంత సరిపోయింది నాకు, సో ఆఫ్ చేసేస్తున్నా. దీన్ని ఒక 2 సెకండ్స్ అలా వదిలేసి దానిపైన ఆ సర్కిల్ని ఇలా ప్రెస్ చేయండి. ఆ సర్కిల్ బ్రెడ్ లాగా ప్రెస్ అయిపోవాలి. ఆ సర్కిల్లో కూడా ఎగ్ మిక్చర్ వెళ్ళిపోతుంది. లైట్గా ఇలా గరిటతోటి అనుకుంటే ఇలా రావాలి లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసుకోండి. బోత్ సైడ్స్ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీన్స్ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. ఇప్పుడు ఇంకొకటి కూడా ఒక ఎగ్ నాకు 3 వరకు వస్తుందండి, ఎందుకంటే మనం ఇవి టొమాటో అవన్నీ వేసుకుంటాం కదా, సో 3కి వస్తుంది. చూసారు కదా, టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. పర్ఫెక్ట్, ఇట్స్ అ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.